గౌరవనీయులు, టీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్, మన పార్లమెంటరీ పార్టీ నాయకులు పెద్దల శ్రీ కేశవరావు గారు, మన తెలంగాణ శాసనసభ మాజీ స్పీకర్ గారు, గౌరవనీయులు శ్రీ మధుసూదనాచారి గారు, వేదికను అలంకరించిన గౌరవ రాష్ట మంత్రివర్యులు, మన పార్టీ లోక్సభ నాయకులు శ్రీ నామా నాగేశ్వరరావు గారు, రాష్ట ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు శ్రీ వినోద్ గారు, వేదికను అలంకరించి ఉన్న గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, మీ అందరి దీవెన కోసం ఆ పక్కన వేదిక మీద ఉన్న జీహెచ్ఎంసీ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు, మా సాయి బృందం కళాకారులు, సభలో అశేషంగా పాల్గొంటున్న అన్నాదమ్ములకు, అక్క చెల్లెలకు, టీఆర్ఎస్ కార్యకర్తలకు అందరికీ నా నమస్కారం. స్టేడియంలో ఉండే వాళ్లతో పాటు శ్రీనివాస్ యాదవ్ గారు డప్పులు పనిచేశారు. బయట స్టేడియం బయట ఉన్నారు. ఎవరో ఒకరు పోవానండి, బయట పోయి కంట్రోల్ చేయాలి. వేరు కంటిన్యూ వస్తూ ఉంటారు వాళ్ళు. చాలా మంది ఉన్నారు బయట, ఆల్మోస్ట్ ఇంతమంది బయట ఉన్నారు. కొద్దిమంది వాలంటీర్లను బయట పెట్టండి దయచేసి. నగరంలో, రాష్ట్రంలో కూడా చాలా మంది నా ఉపన్యాసం వింటా ఉన్నారు. నేను అందరికీ కూడా ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా, ఎలక్షన్లు చాలా జరుగుతూ ఉంటాయి, సందర్భాలు చాలా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఒక ఎన్నికల్లో తమ విచక్షణ అధికారాన్ని వినియోగించి పార్టీలకు ఓట్లు వేసే ముందు ప్రజలు ఆలోచించాలి. ఒక పార్టీ, ఒక ప్రభుత్వం, ఒక నాయకుడు ఎలా ఆలోచిస్తూ ఉన్నారు, ఎలా పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళ దృక్పథం ఏ విధంగా ఉంది, వాళ్ళ వైఖరి ఏ విధంగా ఉంది, వాళ్ళు ఏ పద్ధతిలో ప్రజల గురించి, అభివృద్ధి గురించి ఆలోచిస్తూ ఉన్నారు అనే విషయం మీద చర్చ జరగాలి. భవిష్యత్తు కోసం వాళ్ళు అవలంబిస్తున్న ప్రణాళికల మీద చర్చ జరగాలి. వాళ్ళు ప్రతిపాదిస్తున్న ఎజెండా మీద చర్చ జరగాలి. దాని మీద ప్రజల నిర్ణయం రావాలి. అట్లా వచ్చినప్పుడు ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది, మంచి మంచి నిర్ణయాలు వస్తాయి, మంచి పార్టీలు ఎన్నుకోబడతాయి, పనిచేసే వాళ్ళు చాలామంది పుట్టుకొస్తారు. పనితనంలో ప్రజలకు సేవ చేయడంలో పోటీతత్వం పెరుగుతుంది. తద్వారా సమాజానికి, ప్రజలకు చాలా లాభం కూడా జరుగుతూ ఉంది. ఇది మెచ్యూర్డ్ డెమోక్రసీ, ప్రపంచవ్యాప్తంగా అవలంబిస్తున్న పద్ధతి. మన హైదరాబాద్ నగరం చాలా చైతన్యవంతమైన నగరం, చాలా చరిత్ర ఉన్న నగరం, ఎన్నో మంచి చెడులకు సాక్ష్యంగా ఉన్న నగరం. నేను చెప్పబోయే విషయాలన్నిటి కూడా సాక్షిభూతంగా ఉన్నటువంటి నగరం. చాలా చాలా కష్టపడ్డాం. వాదాలు, అపవాదాలు, చిత్ర విచిత్రమైన వాదాలు, చర్చోపచర్చలు, అపోహలు, అనుమానాలు, అనేక విషయాల మధ్య నేను ప్రారంభించిన తర్వాత 2001లో 14-15 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత మనకు తెలంగాణ రాష్ట్రం సంభవించింది. చాలామంది చాలా అపనమ్మకాలు, తెలంగాణ వాళ్ళు తెలంగాణను పరిపాలించలేరు, మీకు సాధ్యం కాదు, మీకు తెలివితేటలు లేవు అని కొందరు, మీకు కరెంటు ఉండదు, మీ పరిశ్రమలన్నీ వెళ్ళిపోతాయి, రాష్ట్రం అంధకారమవుతుంది అని కొంతమంది, మీకు నీళ్లు రావు, ఇబ్బందుల పాలవుతారని కొంతమంది, మీకు పంటలు పండించడం చేత కాదు, దెబ్బతింటారని ఇంకా కొంతమంది,
ప్రాంతీయవాదం పెచ్చుమీరుతుంది, నక్సలైట్లు తెల్లరేగుతారు, అసలు హైదరాబాద్ అంతా ఖాళీ అవుతుంది అని శాపాలు పెట్టిన పుణ్యాత్ములు మరికొంతమంది. ఇన్ని అనుమానాల మధ్య, ఇన్ని అపోహల మధ్య రాష్ట్ర ప్రజానీకం, హైదరాబాద్ ప్రజానీకం టీఆర్ఎస్ పార్టీని నమ్మి దీవించి అధికారం ఇస్తే ఈ నేను చెప్పినటువంటి అనేక విషయాల మధ్య ప్రస్థానాన్ని ప్రారంభించింది టీఆర్ఎస్ ప్రభుత్వం. మీకు తెలుసు, గత ఆరేళ్ల క్రింద అంతకుముందు కేసీఆర్ ఉద్యమ నాయకుడు, కేసీఆర్ ప్రసంగాలు తెలంగాణ ప్రజలు చెవిగో. ఈ నేను చెప్పినటువంటి అనేక విషయాల మధ్య ప్రస్థానాన్ని ప్రారంభించింది టీఆర్ఎస్ ప్రభుత్వం. మీకు తెలుసు, గత ఆరేళ్ల క్రింద అంతకుముందు కేసీఆర్ ఉద్యమ నాయకుడు, కేసీఆర్ ప్రసంగాలు తెలంగాణ ప్రజలు చెవిగోసుకుని వినేవాళ్ళు, గంటల తరబడి సభలలో వేచి చూసేవాళ్ళు, లక్షల మంది సభలకు హాజరయ్యేవాళ్ళు, భారతదేశమే ఆశ్చర్యపోయేలాంటి సభలు కూడా తెలంగాణలో జరిగినాయి. వరంగల్ పట్టణంలో, మన పరేడ్ గ్రౌండ్లో, చాలా పట్టణాలలో జరిగినాయి. వాడి వేడి తీవ్రత వాదం చాలా వాడిగా ఉండేది, చాలా సునిశ్చితంగా ఉండేది. అది రాష్ట్రం సంభవించే వరకు ఉన్న చరిత్ర. ఆ రోజు నేను స్పష్టంగా చెప్పినాను, ఉద్యమం గమ్యాన్ని చేరింది, గమ్యాన్ని ముద్దాడింది, ఇప్పుడు కావాల్సింది రాజకీయ పరిణతి. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలి, సంయమనం పాటించాలి. టీఆర్ఎస్ ఉద్యమ పార్టీగా ఉండదు, ఉద్యమ బాధ్యత ముగిసింది, రాజకీయ పార్టీగా పరిణతితో పనిచేస్తుందని చెప్పి ఆ రోజు నేను చెప్పాను. చాలామంది ఆశ్చర్యపోయినారు, ఇప్పుడు లేరు, ఆయన చనిపోయినారు. చాలా ప్రముఖమైన జర్నలిస్టు పొత్తూరు వెంకటేశ్వరరావు గారు నాకు చెప్పినారు, బ్రిటన్లో విన్స్టన్ చర్చిల్ గారు యుద్ధ సమయానికి ప్రధానమంత్రిగా బాగా విజయం సాధించినారు, కానీ మామూలు సమయంలో ప్రధానమంత్రి ఆయన ఫెయిల్ అయినారు. కేసీఆర్ గారు మీరు కూడా అట్లే ఫెయిల్ అవుతారని మేము అనుకున్నాం. ఉద్యమం బాగా నడిపినారు కానీ రాష్ట్రాన్ని సమర్థవంతంగా నడపలేరు అని మేము అనుకున్నాం, కానీ మా అందరి అంచనాలు మీరు తలకిందులు చేసినారని చెప్పి ఆయన నాతో స్వయంగా చెప్పడం జరిగింది, చాలామంది మిత్రుల ముందు చెప్పడం జరిగింది. ఆ రకంగా అందరి అంచనాలు తలకిందులు చేసి ఏ రకమైన కార్యక్రమాలు టీఆర్ఎస్ తీసుకున్నదో, ఏ రకంగా పురోగమించిందో, ఏ రకమైనటువంటి సోదర సౌభ్రాతృత్వాన్ని పెంపొందించిందో, హైదరాబాద్ నగరంలో కానీ రాష్ట్రంలో కానీ కుల మత జాతి ప్రాంత వివక్ష లేకుండా ఎటువంటి నైపుణ్యాన్ని, ఎటువంటి మెచ్యూరిటీని ఎంత గంభీరంగా ఈ ఆరేళ్ళు ఏడేళ్ళు ఆచరించి చూపించిందో అది మొత్తం యావత్తు దేశం ముందర ఉంది, మీ అందరి ముందు ఉందని కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. అప్పటి వరకు చాలా చర్చలు జరిగినాయి, చాలా వాద వివాదాలు జరిగినాయి, కానీ ఒకసారి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత, బాధ్యత మీద పడ్డ తర్వాత ఎవరు ఊహించినటువంటి మెచ్యూరిటీని, పరిణతిని ప్రదర్శించింది టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ ప్రభుత్వం. వినలేని ఓపికను తెచ్చుకొని ఈ గడ్డ మీద ఉన్న ప్రతి బిడ్డ మా బిడ్డే, భారతదేశంలో ఏ మూల నుంచి వచ్చినా, ఏ ప్రాంతం నుంచి వచ్చినా, హైదరాబాద్లో ఉన్న ప్రతి బిడ్డ మా బిడ్డే, వాళ్ళ సంరక్షణ, వాళ్ళ శాంతి, వాళ్ళ భద్రత అన్నీ కూడా మా బాధ్యత అని చెప్పి నేను ధైర్యంగా చెప్పడం జరిగింది. గత ఏడేళ్ళు అదే పద్ధతిలో వ్యవహారం జరిగింది, ఎక్కడ కూడా మత వివక్ష, కుల వివక్ష, ప్రాంతీయ వివక్ష, టార్చ్ లైట్ వెతికినా కూడా కనిపించలేదు. దానికి మీరందరూ సాక్షిగా ఉన్నారు, మీ అందరి ముందే ఆచరణ జరిగింది. అది టీఆర్ఎస్ యొక్క ఆచరణ. ఆ రకంగానే కార్యక్రమాలను కూడా తీసుకున్నాం, ఆ రకంగానే ముందుకు పోయినాం, అద్భుతమైనటువంటి విజయాలు సాధించినాం, ఎవరు ఊహించినటువంటి విజయాలు సాధించినాం. ఏడేళ్ల కింద కరెంటు ఎట్లా ఉండే మనందరికి తెలుసు. ఆ కరెంటు మీకు ఉండదని, అంధకారం అవుతుందని, చిమ్మని చీకటవుతుందని, తెలంగాణ చెడిపోద్దని శాపాలు పెట్టిన పుణ్యాత్ములు కూడా ఉన్నారు, కానీ అందరి అంచనాలు తలకిందులు చేసి కేవలం 7-8 మాసాల టైంలో మొత్తం కరెంటు బాధలు తీర్చినాం. ఎవరు ఊహించలే, సాధ్యమైద్దని అనుకోలే,
కానీ కృషి, పట్టుదల, మొండితనంతో ఖచ్చితంగా నా రాష్ట్రం వెలుగు జిలుగుల తెలంగాణ కావాలని పడ్డ తపన ఫలితంగా 7-8 మాసాల్లోనే మొత్తం పరిస్థితి తలకిందులైన విషయం మీరు చూసినారు. అంతకుముందు హైదరాబాద్ లో ఏ షాప్కు అయినా కానీ పెట్రోల్ కంపు, ఏ అపార్ట్మెంట్కి పోయినా జనరేటర్లు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, స్టెబిలైజర్లు ఎవరి ఇంటికి పోయినా కానీ కనపడే ముచ్చట. ఈరోజు లేవు హైదరాబాద్ లో జనరేటర్ లేదు, ఇన్వర్టర్ లేదు, కన్వర్టర్ లేదు, స్టెబిలైజర్ లేవు, కరెంటు కోసం బాధపడే పరిస్థితి లేదు. ఇది మీ కళ్ళ ముందున్నటువంటి సాక్ష్యం. ఇది అద్భుతంగా తెలంగాణ సాధించిన మొట్టమొదటి విజయం. ఆ తర్వాత ఈరోజు నేను గర్వంగా ప్రకటిస్తా ఉన్నా, భారతదేశ తలసరి విద్యుత్ వినియోగంలో 29 రాష్ట్రాలలో తెలంగాణనే నంబర్1 స్టేట్ అని చెప్పి, ఇది నా కవిత్వం కాదు, నా లెక్క కాదు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గణాంకాలు. నంబర్1 స్టేట్ పర్ క్యాపిటా పవర్ యూజ్ లో ఎవరంటే ఇలా తెలంగాణ రాష్ట్రం అని చెప్పి కేంద్రం ప్రకటించిందని మనవి చేస్తా ఉన్నా. ఎక్కడున్న కరెంట్ ఎక్కడికి పోయింది? గట్టిగా మాటలతోనే పోయిందా? దీని ఎంత, దీని వెనుక ఎంత తపన, ఎంత కృషి దాగి ఉంది అనేది మీరు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. టీఆర్ఎస్ ఏనాడు కూడా పాక్షిక నిర్ణయాలు చేయలే, పక్షపాత నిర్ణయాలు చేయలే. టీఆర్ఎస్ పథకాలు ఒక యూనిక్ స్కీమ్స్, ఇతర రాష్ట్రాలకు, ఇతర రాజకీయ పార్టీలకు చాలా ఆదర్శంగా నిలిచినాయి. ఒక మిషన్ భగీరథ అద్భుతం, అనన్య సామాన్యం, ఛాలెంజ్ చేసి తొడగొట్టి సాధించి ప్రజలకు అందించబడ్డ పథకం. దేశంలో ఎక్కడ జరగలే, ఎవరు కూడా ఊహించలే. 5 ఏళ్లలో చేసి ఇవ్వకపోతే ఓట్లు అడగమని చెప్పిన మగతనమున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని నేను మనవి చేస్తా ఉన్నా. ఇది వాస్తవం కాదా? ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీరందరు గమనించినారు, ఇలా ట్యాంకర్ల కాడ వీధి పోరాటాలు లేవు, నీళ్ల పంచాయతీ లేవు. దాదాపు 90% పైచలకు హైదరాబాద్తో సహా ప్రతి ఊర్లో, ప్రతి పల్లెలో, ప్రతి మున్సిపాలిటీలో మంచినీటి సమస్యకు భరతవాక్యం పలికినాం. ఇంకా ఒక 5-10% ఉంది, రాబోయే కొద్ది రోజులలో దాన్ని కూడా కంప్లీట్ చేస్తామని నేను మనవి చేస్తా ఉన్నా. వాస్తవానికి నగర ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు 24 గంటల మంచినీటి సదుపాయం తేవాలనేది కేసీఆర్ కళ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. నేను ఊరికే మాటలు చెప్పడం లేదు. లాస్ట్ టైం మీరు జిహెచ్ఎంసీ గెలిపించిన తర్వాత మన మేయర్ గారిని, మన కార్పొరేటర్లని, మన అధికారులను, నగర శాసనసభ్యులను అందరినీ కూడా ఎక్కడైతే 24 గంటల ప్రయత్నం జరుగుతూ ఉందో నాగపూర్లో, ఢిల్లీలో, అక్కడ నేను పంపించినా, నేను మనవి చేస్తా ఉన్నా. స్టడీ చేసి రమ్మని చెప్పినాం, స్టడీ చేసి వచ్చినారు. ఇప్పుడు ఆ లైన్లోనే ముందుకు పోతా ఉన్నాం. మీ అందరి దయ, ప్రజల సహకారం, భగవంతుని కరుణ ఉంటే రాబోయే కొద్ది నెలల్లో, కొద్ది సంవత్సరాలలో హైదరాబాద్ నగరంలో 24 అవర్స్ వాటర్ సప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తామని మనవి చేస్తా ఉన్నా. ఇది ఊరికే నేను గప్పాలు చెప్పడం లేదు. యాస్కి అంటే అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీలో ఉండే నిపుణులతోని, చారి గారితో, సినిమా చారి గారితోని కమిటీ వేసి అధ్యయనం చేసి దేశ విశేషాలలో తిప్పి తీసుకున్న నిర్ణయం మీ అందరి సహకారంతోని ఇది సాకారం కావాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా నగర ప్రజలకు ఇటీవలనే నేను మంచి వరం ఇవ్వడం జరిగింది. నీటి నీళ్ల బిల్లులు హైదరాబాద్లో నేను బంజారాహిల్స్లో ఉన్నప్పుడు మైకులు పెట్టుకొని తిరిగేవాళ్ళు, పొద్దున్న లేచి తినబడేది. ఇది ఏంది అని అడిగితే మీ నల్లా కట్ చేస్తాం, బిల్లు కట్టకపోతే నల్లా కట్ చేస్తాం అని అనౌన్స్మెంట్ చేసుకుని తిరిగేవాళ్ళు. అప్పుడు ఉద్యమం చేస్తూ ఉన్నాం. ఆ రోజు నేను స్నేహితులతో చెప్పేది, ఎప్పుడు నా తెలంగాణ వస్తుందో, ఈ బిల్లుల బాధ ఎప్పుడు పోద్దో అని నేను చెప్పేవాడిని. తెలంగాణ వచ్చింది, భగీరథ వచ్చింది, పుష్కలంగా నీళ్లు వచ్చినాయి. బిల్లు బాధ కూడా పేదలకు, నిరుపేదలకు, మధ్యతరగతి ప్రజలకు తీసేయాలని కంప్లీట్ 20,000 లీటర్ల వరకు ఫ్రీగా వాటర్ సప్లై చేసే విషయం మీ అందరికీ తెలుసు. ఇది ఎక్కడ లేదు, ఒక ఢిల్లీ సిటీలో ఉంది. సెకండ్ సిటీ మన హైదరాబాద్. అక్కడ ఈ రిఫార్మ్ బాగా సక్సెస్ అయింది. ఆ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, అధికారులతో మాట్లాడి ఈ సదుపాయాన్ని మీకు తెచ్చి ఇచ్చిన, ఇది ఎలక్షన్ తాయిలం కాదు, శాశ్వతంగా నగర ప్రజలకు, నగర పేదలకు కేసీఆర్ గా మీ బిడ్డగా నేను అందించిన కానుక అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ విషయంలో దాదాపు
97-98% పేదలకు, ప్రజలకు ఈ పథకం నగరంలో వర్తిస్తుందని నేను మనవి చేస్తా ఉన్నా. అపార్ట్మెంట్లలో ఉన్న మిత్రులు కొంతమంది నాకు సందేశం పంపించారు. ఒకరిద్దరు నా నంబర్ సంపాదించి నాతో మాట్లాడినారు. సార్, మేము అపార్ట్మెంట్లు అందరం కలిసి సామూహికంగా వాడుకుంటాం, ఒకటే దగ్గర నుంచి సంపుల నుంచి వాడుకుంటాం, మా పరిస్థితి ఏందని అడిగినారు. అపార్ట్మెంట్లలో ఉండే సోదరులకు, సోదరిమ్మలకు నేను మనవి చేస్తా ఉన్నా. ప్రతి అపార్ట్మెంట్లో ఉండేది మీది కుటుంబమే కాబట్టి ఈ 20,000 లీటర్ల సదుపాయం మీకు కూడా వర్తింపజేస్తాం. మీరు ఎటువంటి అపోహ పెట్టుకోవాల్సిన అవసరం లేదని నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. పల్లె ప్రగతి అనే కార్యక్రమం తీసుకున్నాం. మీరు హైదరాబాద్ వాసులే అయినప్పటికీ గ్రామాలకు పోతా ఉన్నారు, వస్తూ ఉన్నారు. ఏ విధంగా గత సంవత్సరం నుంచి గ్రామాలు పచ్చబడుతున్నాయో, గ్రామాలు మంచిగా అవుతున్నాయో, గ్రామాలలో డెంగ్యూ మలేరియా వ్యాధులు తగ్గిపోతున్నాయో మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. భారతదేశమే ఆశ్చర్యపడే విధంగా 100% ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ ఉంది, వాటర్ ట్యాంకర్ ఉంది, ప్రతి గ్రామ పంచాయతీ పరిశుభ్రంగా ఉంది. ఇది ఎక్కడ కూడా ఇండియాలో లేదు అని నేను మనవి చేస్తా ఉన్నా. ప్రతి గ్రామ పంచాయతీలో ఈరోజు నర్సరీ ఉంది. ఇది అద్భుతం, ఒక చరిత్రలో నూతన అధ్యాయం, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మరో ఇనిషియేటివ్, టీఆర్ఎస్ ఏ సంక్షేమం చేపట్టినా, ఏ కార్యక్రమం చేపట్టినా ప్రాంతము, కులము, జాతి, మతము, ఉచ్చ నీచ అనే భేదం ఉండదు. కంటి వెలుగు అదొక అద్భుతమైన కార్యక్రమం. ఇండియాలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి ఎవ్వరు కూడా స్వాతంత్రానంతర భారతదేశ చరిత్రలో ఆచరణ చెయ్యని ప్రోగ్రాం. ఒక చిన్న గ్రామంలో నాకు ఎదురైన అనుభవంలో నుంచి దాన్ని నేను డెవలప్ చేసి కంటి వెలుగనే ప్రోగ్రాం తీసుకుంటే ప్రతి ఇంటికి, ప్రతి కంటికి పరీక్షలు నిర్వహించి దాదాపు 50-60 లక్షల మంది పేదలకు అద్దాలు, మందులు, వైద్య సదుపాయం కల్పించిన విషయం మీ కళ్ళ ముందరనే ఉంది. కళ్యాణ లక్ష్మి, ఇది ఏ కులానికి, ఏ మతానికి ఇది పొందని వాళ్ళు ఉన్నారా? ఏ రాష్ట్రంలో ఇండియాలో ఉందా? ఇది టీఆర్ఎస్ సంక్షేమం అనే మనవి చేస్తా ఉన్నా. కేసీఆర్ కిట్టు, ఇది ఏ కులానిది, ఇది ఏ మతానిది? ఈ రకంగా నిరుపేద మహిళలు ప్రైవేట్ హాస్పిటల్లో దోపిడీకి గురవుతుంటే, అవసరమైన అడ్డమైన సిజేరియన్ ఆపరేషన్లు చేసి వాళ్ళ ఆరోగ్యాలు చెడగొడుతుంటే మంచిది కాదని బాధపడి కేసీఆర్ కిట్ అనే పథకాన్ని ప్రారంభించినాం. కేసీఆర్ కిట్టు సూపర్ హిట్ పథకం మీ అందరికీ తెలుసు అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. రైతు బంధు ఈ దేశంలో ఎక్కడన్నా ఉందా? ఏ ప్రభుత్వం అని ఇస్తుందా? దీనిలో కూడా కులము, మాతము, ప్రాంతం ఏదైనా ఉందా? చిన్న పెద్ద తేడా ఉందా? ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి రైతుకు సంచనగా 10,000 రూపాయలు ప్రతి ఎకరానికి పంట ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఇండియాలో తెలంగాణ ప్రభుత్వం మీ కళ్ళ ముందు లేదా అని మనవి చేస్తా ఉన్నా. రైతు బీమా, ఏ రైతు చనిపోయినా తెలంగాణ రాష్ట్రంలో ఎల్ఐసి ద్వారా బాజాప్తాగా 5 లక్షల రూపాయలు వారం లోపల వాళ్ళ కుటుంబం ఖాతాలో పడే విధంగా చిన్న లేదు పెద్ద లేదు గుంట భూమిన రైతుకు కూడా రైతు బీమా సదుపాయం ఉందా లేదా దయచేసి ఆలోచించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. బస్తీ దవాఖానా హైదరాబాద్ నగరం ఎప్పుడన్నా కలగన్నమా, ఊహించినమా? మా హెల్త్ మినిస్టర్ రాజేందర్ గారి ఆధ్వర్యంలో పురపాలక శాఖ మంత్రి, నగర మంత్రులందరూ కలిసి 350 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసినారు. ఏ బస్తీకి ఆ బస్తీలోనే ఇలా మందులు అందుతూ ఉన్నాయి. హైదరాబాద్ చరిత్రలో ఈ ఇనిషియేటివ్ తీసుకోలే. ఇది ఏ కులానికో, ఏ మతానికో, ఏ వర్గానికో కాదు, యావత్ నగర ప్రజలకు టీఆర్ఎస్ అందించినటువంటి అద్భుతమైనటువంటి పథకమనే మనవి చేస్తా ఉన్నా. అట్లాగే కుల వృత్తులు కావచ్చు, అందరిని ఆదుకున్నాం, అందరిని నిలబెట్టుకున్నాం. నేత కార్మికుల కోసం చేసిన ప్రయత్నాలు, గీత కార్మికులకు హైదరాబాద్లో కళ్ళు దుకాణాలు తెరిపించినాం, మత్స్య పరిశ్రమను ప్రోత్సహిస్తా ఉన్నాం, మత్స్యకారులను ఆదుకుంటా ఉన్నాం, ఉచితంగా చేపపిల్లలు పంపిణీ జరుగుతూ ఉంది, మీ కళ్ళ ముందు ఉంది, గొర్రెల పంపకం జరుగుతూ ఉంది, ఇంకా కొంతమంది సోదరులకు ఇవ్వాల్సి ఉంది. ప్రతి ఒక్క యాదవ కుటుంబానికి ఆ స్కీమ్ అందించే బాధ్యత నాది అని నేను మనవి చేస్తా ఉన్నాను. రాబోయే రోజులలో ప్రతి యాదవ కుటుంబానికి గొర్రెలను కూడా గతంలో ఇచ్చిన మాదిరిగానే అందరికి అందిస్తామని మనవి చేస్తా ఉన్నా. రజకులు నాదుకోవాలా, ఎప్పటి నుంచో ఉంది. మా ధోబీ ఘాట్ల కరెంటు కావాలా, మా లాండ్రీలకు కరెంటు కావాలని అడిగినారు. ఈ మధ్యనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ధోబీ సోదరులకు
నేను ప్రకటించడం జరిగింది. వాళ్ళ దోవీ ఘాట్లకు వాడుకునే బోర్ మోటార్లకు కానీ లాండ్రీలకు కానీ కరెంటు బిల్లు కట్టే అవసరం లేదు, ప్రభుత్వమే ఆ భారం భరిస్తుందని మనవి చేస్తా ఉన్నా. నాయి బ్రాహ్మణ సోదరులు గతంలో నన్ను కలిసి అడిగినారు, సార్ మా కమర్షియల్ బిల్లు ఉంది దాన్ని డొమెస్టిక్ మార్చమని చెప్పినారు. మార్చినాం కానీ అది పూర్తిగా సఫలం కాలే. దాన్ని గుర్తించి వాళ్ళ బాధ గుర్తించి టోటల్గా సెలవులకు ఫ్రీ పవర్ సప్లై చేయాలని నిర్ణయం చేసినాం. ఎంబీసీల కార్పొరేషన్ పెట్టినాం. పిల్లలకు నాణ్యమైన విద్య అందించడం కోసం 1000 గురుకులాలు ప్రారంభించినాం. ఎక్కడ కూడా ఇండియాలో లేవు. ఇలా 1000 గురుకులాలు మీ కళ్ళ ముందే ఉన్నాయి. పేదల పిల్లలందరూ కూడా దానిలో చదువుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా కులము మతము ప్రాంతము వర్గం భేదం లేకుండా అందరి కోసం ప్రారంభించిన అందరి సంక్షేమ పథకాలు, అందరికీ అందుబాటులో ఉన్న పథకాలు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి వారి గురించి ఆలోచించి, ప్రతి వారి క్షేమాన్ని కాంక్షించి, ప్రతి వాళ్ళ గురించి కూడా పథకాలు అమలు చేస్తున్నది. ఇదంతా కూడా స్టోరీ కాదు, ఎక్కడో జరిగింది కాదు, అమెరికాలో జరిగిన కథ కాదు. మన రాష్ట్రంలో మన కళ్ళ ముందు మీ కళ్ళ ముందే ఈ ఆవిష్కరణలన్నీ జరిగినాయి. అవన్నీ మీ కళ్ళ ముందే ఉన్నాయి. ఇదంతా కూడా తమాషా కోసం చెప్పేది కాదు, ఏదో స్టోరీ బోర్డు కాదు. మీ కళ్ళ ముందు జరిగిన నిజమైనటువంటి నిప్పులాంటి సత్యం ఆవిష్కరణ. దీన్ని గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కరోనా వ్యాధి వచ్చింది, ప్రభుత్వ ఆదాయం పడిపోయింది, రాష్ట్రానికి 52,000 కోట్ల నష్టం వచ్చింది, అయినా సంక్షేమం ఆపలే. పేదలకు ఇంకా పెంచినాం, బియ్యం ఎక్కువచ్చినాం, డబ్బులు ఎక్కువచ్చినాం, కానీ సహాయం ఆపలేదు. ఏ విధంగా ముందుకొయినామో మీరందరూ కూడా గమనించినారని చెప్పి నేను మనవి చేస్తా ఉంది. సంక్షేమ కార్యక్రమాల్లో మనకెవరు సాటి లేరు. ఏటా 40,000 కోట్ల రూపాయల పైచిల్ కార్యక్రమాలు తీసుకొని బ్రహ్మాండంగా కంప్లీట్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేశాం. 100,000 ఎకరాలలో తెలంగాణ ఇండియాలోనే నంబర్1కు పోతా ఉంది. నంబర్2 పొజిషన్కి వచ్చినాం. కొద్ది రోజుల్లోనే నంబర్2 పోతాం. 100,000 ఎకరాలలో బ్రహ్మాండంగా పంటలు పండిస్తూ ఉన్నారు. ధాన్య రాసులతో తెలంగాణ కలకల్లాడుతూ ఉంది. అదంతా కూడా మీ కళ్ళ ముందే ఉంది. ఇవన్నీ జరిగినాయి, మీ కళ్ళ ముందు ఉన్నాయి. అందుకే నేను మొదట్లో మిమ్మల్ని కోరింది, ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది, పండుకున్నదా, నిద్రపోయిందా, లేచిందా, పనిచేస్తుందా, చేస్తే ఎవరికి చేస్తూ ఉంది, ప్రభుత్వ వైఖరి ఏంది, ప్రభుత్వ లక్షణం ఏంది, ఏ దేవుల కోసం తపన పడతా ఉంది. ఎప్పుడైనా ఎన్నికల్లో ఓటు వేసే ముందు అలవోకగా గాలివాటంగా ఓటు వేయకూడదు. ఇవన్నీ కూడా ఆలోచించాలనే మీ సమీక్ష కోసం మీ ముందు నేను పెట్టినానే మనవి చేస్తూ ఉన్నా. ఇవి జరిగింది ఇకే సంతోషం కాదు, ఇంకా భవిష్యత్తులో చాలా చాలా జరగాల్సిన అవసరం ఉంది. మన జంట నగరాల కాడికి వస్తే, హైదరాబాద్ కాడికి వస్తే, నగరం అశాస్త్రీయంగా పెరిగింది, అన్సైంటిఫిక్గా పెరిగింది. ఎవరి వల్ల అని ఇప్పుడు చర్చ పెట్టే లాభం లేదు. మాకంటే ముందు పనిచేసినటువంటి అనేక ప్రభుత్వాలు దానికి బాధ్యత వహించాలి. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాదు. నేను ఎవరిని నిందించదలుచుకోలేదు. పెరిగింది అయిపోయింది. వ్యవసాయం బాగలేక చెడిపోయి 100,000 మంది బతకడానికి వచ్చి నగరం 4 వైపులా విస్తరించిపోయింది. బస్తీలు వెలిసినాయి, వాడలు వెలిసినాయి, కాలనీలు వెలిసినాయి, వాటి సరైన సదుపాయాలు లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. విశ్వ ప్రయత్నం చేసింది టీఆర్ఎస్ పార్టీ, మీ అందరికీ తెలుసు. దాదాపు 60-70 వేల కోట్లు ఖర్చు పెట్టి శ్రమ పడ్డది, ఇంతవరకు దండలాడనో తండ్రాడింది. ఇంకా కూడా చేయాల్సిన అవసరం ఉంది. మీ అందరితో నేను ఒకటే కోరుతా ఉన్నా, హైదరాబాద్లో జరగవలసిన పనులు చాలా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వాన్ని నేను చెప్పినాను, వాళ్ళు పట్టించుకోలేదు. హైదరాబాద్ కోసం అడిగినా పట్టించుకోలే. ఇండియాలో ఉన్న 5-6 ప్రధాన నగరాలు అయ్యా, వాటిని నెగ్లెక్ట్ చేయకండి అన్నా కూడా పట్టించుకోలే. నేను ఒక్కటే మాట మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా, ఇప్పటి వరకు ఏమేమి జరిగిందో మీ కళ్ళ ముందుంది. గతంలో జరిగిన హైదరాబాద్, ఇప్పుడు జరుగుతున్న హైదరాబాద్, ఇప్పుడు జరిగే కార్యాచరణ, ఇప్పుడు జరిగే సంక్షేమం, ఇప్పుడున్న బస్తీ దవాఖానాలు, ఇప్పుడున్న ఇనిషియేటివ్స్ గతంలో ఎప్పుడు లేవు, ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. వాటన్నింటినీ కూడా ఇంకా కూడా మనం కొనసాగించాలి. హైదరాబాద్ వరద ముప్పు గురవుతూ ఉంది. వరదల నుంచి హైదరాబాద్ను కాపాడుకోవాలి. మాటలు చెప్తే, స్టోరీలు చెప్తే పోవు, చేతులు ఊపితే టాటా అంటే పోవు. దీనికి సంవత్సరానికి 10,000 కోట్లు ప్రతి బడ్జెట్లో కేటాయిస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. నాలాలన్నీ కబ్జా అయినాయి, స్టామ్ వాటర్ డ్రైన్స్ అన్ని మూసుకొని పోయినాయి. వాటన్నిటిని తొలగించాలా? దీనికోసం తాత్కాలికమైన మధ్యతరహా దీర్ఘకాలిక ప్రణాళిక అమలు కావాలి. దాన్ని చేసి తీరుతుంది
టీఆర్ఎస్ నిబద్ధతతో పనిచేస్తుంది. జీహెచ్ఎంసీని మీరు భారీగా గెలిపించండి, ప్రభుత్వం జీహెచ్ఎంసీకి అండదండగా ఉంటుంది, ఈ వరదల బారి నుంచి హైదరాబాద్కు శాశ్వత విముక్తి కల్పిస్తుందని సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ బాధలు శాశ్వతంగా పోయే పరిస్థితి రావాలి, అవన్నీ కూడా కావాలి. ఒకప్పుడు హైదరాబాద్ నగరం చిన్నగా ఉన్నప్పుడు రకరకాల ప్రాంతాలలో పరిశ్రమలు వచ్చినాయి, అవన్నీ కూడా ఇప్పుడు సిటీ మధ్యకు వచ్చేసినాయి, కాలుష్య కారకాలు అవుతా ఉన్నాయి, వాటన్నిటిని కూడా తొలగించాలి, బయటికి పంపించాలి. అవన్నీ కూడా పంపిస్తాం, హైదరాబాద్లో ఉన్న కాలుష్యాన్ని తప్పకుండా తొలగించే ప్రయత్నం చేస్తామని నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా మెట్రో రైలు పొడిగించాలి, నగరంలో కొన్ని ప్రాంతాలకు విస్తరించాలి. గత పాలకులు ఎయిర్పోర్టుకు పెట్టలేదు, కొన్ని ప్రాంతాలకు విస్తరించడంతో పాటు ఎయిర్పోర్టు కూడా మెట్రో విస్తరిస్తామని నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా హైదరాబాద్లో కాలుష్యం తగ్గించడానికి ఎలక్ట్రిక్ వాహనాలకు మొన్ననే రాయితీలు ఇచ్చినాం, భవిష్యత్తులో ఇంకా కూడా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సాహకాలిచ్చి కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తామని నేను మనవి చేస్తా ఉన్నా. చాలా నగరాలు కాలుష్యంతో ఇబ్బంది పడతా ఉన్నాయి, ఆక్సిజన్ కొనుక్కుంటా ఉన్నారు. ఆ పరిస్థితి మన హైదరాబాద్కు రావద్దు, ఆ దుస్థితి మనకు రావద్దు. పచ్చదనం పెరగాలి, పార్కులు పెరగాలి, ఎయిర్ క్వాలిటీ పెరగాలి. దానికోసం ఆల్రెడీ జీహెచ్ఎంసీ పనిచేస్తూ ఉంది, హెచ్ఎండిఏ పనిచేస్తూ ఉంది, హరితహారం పేరు మీద ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కాబట్టి దయచేసి భవిష్యత్తులో కూడా దాన్ని బాగా ముందుకు తీసుకుపోవాలని ప్రజలను నేను కోరుతా ఉన్నా, దానికి ప్రజలు కూడా సహకరించాలని మనవి చేస్తా ఉన్నా. మురికిగా మారిపోయింది మూసీ నది, దాన్ని గోదావరితో అనుసంధానం చేస్తాం, దాన్ని తప్పకుండా ప్రక్షాళన చేసి యుద్ధ ప్రాతిపదికన ఒక అందమైన మూసీని హైదరాబాద్కు ప్రజెంట్ చేసే బాధ్యత నాది, ఆ బాధ్యత నేను తీసుకుంటామని నేను మనవి చేస్తా ఉన్నా. చల్లటి హైదరాబాద్, చక్కటి హైదరాబాద్, అన్ని రకాల సామరస్యంతో పిల్లా పాపలతోని ప్రజలందరూ ఆనందంగా చిరునవ్వులతో బతికే హైదరాబాద్ కావాలి. ఆ హైదరాబాద్ నిర్మాణ బాధ్యత కేసీఆర్ గా, మీ బిడ్డగా, తెలంగాణ ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. నా మీద విశ్వాసం అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు, గత 6 సంవత్సరాల నుంచి శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయి. కొందరు ముష్కర్లను, రౌడీలను, కరడుగట్టినటువంటి రౌడీ మూకను ఏ విధంగా అణచివేసినామో ఆ చరిత్ర మీ కళ్ళ ముందుంది. ఎక్కడ కాంప్రమైజ్ కాలే, పీడీ యాక్ట్లు పెట్టినాం, నేరగాళ్ళందరికీ వణుకు పుట్టించినాం. కాబట్టి శాంతి భద్రత బ్రహ్మాండంగా గత 6 సంవత్సరాల నుంచి అద్భుతంగా ఉంది. హైదరాబాద్లో ఉన్న సీసీ కెమెరాలు దేశంలో ఎక్కడ లేవు. శాంతి భద్రతల కోసం సీసీ కెమెరాలు వినియోగించడంలో హైదరాబాద్ ఇండియాలో నంబర్ 1 అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఎవరైనా నేరం చేస్తే గంటల్లోనే మన పోలీసులు పట్టుకుంటా ఉన్నారు, అది అదేవిధంగా కొనసాగిస్తామని ప్రజలకు నేను ఆమిస్తా ఉన్నా. ఒక శ్రేష్టమైనటువంటి హైదరాబాద్ తయారు కావాలా, అత్యంత నివాసమైన యోగ్య నగరం కావాలా, అందుకోసం బ్రహ్మాండంగా మనం ముందుకోవాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా మేము పనిచేస్తాం, అది మా ధర్మంగా మేము భావిస్తూ ఉన్నాం. కొందరి కోసం పనిచేసి అందరి హైదరాబాద్ను ఆగం చేసే పరిస్థితి మాది కాదు, ఆ ఎజెండా కూడా మాది కాదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. నేను చావు నోట్లో తలబెట్టి తెలంగాణ సాధించిన విషయం మీకు తెలుసు, అందుకే నాకు తపన ఉంటుంది. అందుకే ఈ నగరం కానీ, ఈ రాష్ట్రంలోని ప్రతి ఇంచు కానీ అన్ని విధాలా బాగుపడాలనే లక్ష్యం నాకుంటుంది, ఆ కళ చూడాలనే కళ నాకుంటుంది. దానికోసం ఎవడో తలమాచినడు ఏదో మాట్లాడవచ్చు, అంత మాత్రం చేత కాదు. మీకు ఇవన్నీ కూడా నేను చెప్పినాను ఇంతకుముందు, ఇవన్నీ ఊరికే వచ్చేటి కావు, ఆషామాషిగా జరిగే కార్యక్రమాలు కావు. ఎంతో తపన, లోతైన ఆలోచన, నిధుల కూర్పు, ఆ సంయమనం, ఆ ఎగ్జిక్యూషన్ ఉంటే తప్ప సాధ్యమయ్యేటి కావు. గతంలో కాలే, ఇప్పుడు సాధ్యమైనాయి, టీఆర్ఎస్ చేసి చూపించింది. కాబట్టి దయచేసి ఎన్నో అవమానాలు భరించి, ఎన్నో అవహేళనలు భరించి, చివరికి సావు నోట్లో తలపెట్టి సాధించిన ఈ రాష్ట్రాన్ని, ఈ నగరాన్ని అన్ని విధాలుగా బాగు చేయాలనే తపనతో కేసీఆర్ ముందుకు పోతా ఉన్నాడు, టీఆర్ఎస్ ముందుకు పోతా ఉంది. మీరు ఆశీర్వదించి పంపిస్తే, గెలిపిస్తే ఇంకా బ్రహ్మాండంగా చేస్తాం మా ప్రయత్నాలన్నీ సఫలీకృతం చేస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇక్కడ ఒక మాట మీకు చెప్పాలి, ఇండియాలో వరదలు రాని నగరమే లేదు. బొంబాయిలో వరద 10 రోజులు 15 రోజులు వరదలు వచ్చినాయి. మద్రాసు 21 రోజులు, మద్రాసు అంటే చెన్నై నగరం, 21 రోజులు అండర్ వాటర్ ఉంది, వేల లక్షల కార్లు చెడిపోయినాయి. బెంగళూరులో వరదలు, రాజధాని ఢిల్లీలో వరదలు,
కోల్కతాలో వరదలు, అహ్మదాబాద్ నగరంలో వరదలు, మీ అందరు కూడా చూసినారు. మన దురదృష్టం మొన్న మన హైదరాబాద్లో కూడా వరదలు వచ్చినాయి. ఏం జరిగిందండి? మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, మహమూద్ అలీ, మంత్రి కేటీఆర్, పద్మారావు గారు, ఇంకా ఇతర హైదరాబాద్ ఎమ్మెల్యేలు మోకాల్లో నీళ్ళలో వరదల్లో తిరుగుతుంటే నేను కల్లారా చూసినాను. ఒక్కొక్క ఇంట్లోకి పోతుంటే పిల్లలు వచ్చి, మా అయ్యా మా సర్టిఫికేట్ దర్చిపోయినని చూపెడతా ఉన్నారు, అన్నా మా బియ్యం దర్చిపోయినాయి, మా పప్పు దర్చిపోయిందని చూపెడతా ఉన్నారు. కొన్ని ఇళ్ళల్లో అయితే చిన్నగా ఉండే మంచాలు నీళ్ళల్లో తేలుతా ఉన్నాయి. అది చూసి నాకు బాధ కలిగి నా కండల్లో నీళ్ళు వచ్చినాయి. నాలుగవ రోజు బతుకమ్మ పండుగ, ఐదవ రోజు దసరా, లక్షల మంది పేదల కుటుంబాలు ఈ విధంగా అయినాయి. ఏదైనా చేసి వాళ్ళని ఆదుకోవాలని, ఎవడు ధర్నా చేయలే, ఎవడు నన్ను అడగలే, నాకెవరు దరఖాస్తు పెట్టలే, నా అంతట నేనే ఆ పేదలను ఆదుకోవాలని చెప్పి ఫైనాన్స్ సెక్రటరీని, చీఫ్ సెక్రటరీని పిలిపించి, తర్వాత మనం ఎట్లన్నా సర్దుకుందాం, కమాన్ పేదలకు సాయం చేయాలని చెప్పి ఇంటికి 10,000 రూపాయల సాయం అందించమని చెప్పి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని అమలు చేసినాం. చరిత్రలో ఎవడు ఇయ్యలే, ఢిల్లీలో ఇయ్యలే, బొంబాయిలు ఇయ్యలే, బీజేపీ పరిపాలించిన కాడు ఇయ్యలే, కాంగ్రెస్ పరిపాలించిన కాడు ఇయ్యలే, కానీ ఈడ మాత్రం కిరికిరి పెడతారు నా కొడుకులు. పెట్టలేదా మీరు? చూడలేదా? అంటున్నా నేను ఈ మాట, బాధపడి అంటా ఉన్నా. ఇచ్చింది లేదు ఎక్కడా, కానీ ఇచ్చే కాడ కిరికిరి పెడతారా? ఇది మీ విజ్ఞతనా, మీ తెలివా? అప్పుడు ఏం చేసినాం? మీ సేవలో అప్లై చేసుకోమని చెప్పినాం. అక్కడి నుంచి కూడా ఇచ్చినాం. మొత్తం కలిసి ఈ దేశ చరిత్రలో ఏ నగరంలో ఎప్పుడు ఎక్కడ వరదలు వచ్చినా ఏ ప్రభుత్వం కూడా ఇయ్యని విధంగా 6.5 లక్షల కుటుంబాలకు 650 కోట్ల రూపాయలు అందించింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? నగర ప్రజానీకం ఆలోచన చేయాలి. దాని మీద కూడా కిరికిరండి. హైదరాబాద్ ఇదివరకు వరదలు రాలేదా? ఎప్పుడైనా ఏ ముఖ్యమంత్రి గారిని ఇచ్చిండా? కరోనా ఉన్నా, బాధలున్నా, ఆర్థిక ఇబ్బందులున్నా ఇవ్వలేదా? దాని మీద కిరికిరి. ఒకడు పత్రం రాస్తాడు, ఒకడు ఉత్తరం రాస్తాడు, నేను రాయలేదంటాడు. ఎలక్షన్ ఇబ్బంది పెట్టి, ఈసీని ఇబ్బంది పెట్టి బంద్ చేపించింది. పేద ప్రజలకు, హైదరాబాద్ నగర పేద ప్రజలకు నేను ఒక్కటే మాట హామీ ఇస్తా ఉన్నా, ఎలక్షన్ 4 రోజులు అయితే అయిపోతుంది, కానీ కేసీఆర్ ప్రభుత్వం ఉంటుంది, ప్రజల సమస్య ఉంటుంది. 4 ఇదేంది, 1 తారీఖు నాడు, డిసెంబర్ 1 నాడు ఓట్లు డబ్బాలు పడతాయి, 4 తారీఖు నాడు ఓట్ల లెక్కింపు అయిపోతుంది. 4 తారీఖే కదా అయిపోతుంది. నాకు తెలిసి 2 రోజుల తర్వాత 2 రోజులు బ్యాన్ ఉంటుంది, 5 తారీఖు 6 తారీఖు అయిపోతుంది బ్యాన్ కూడా. నేను ఇలా నగర ప్రజలకు హామీ ఇస్తా ఉన్నా, ఇంకా ఎంతమంది పేదలైతే మిగిలినారో ప్రతి ఒక్కల కుటుంబానికి 10,000 రూపాయలు డిసెంబర్ 7 తారీఖు నుంచే మళ్ళా పంపిణీ చేసే బాధ్యత నాదే. నేను మనవి చేస్తాం, 6.5 లక్షల కుటుంబాలకు ఇచ్చినాం. ఎంతమంది ఉంటారండి? ఇంకో 2, 3, 4 లక్షలు ఉండొచ్చు. 650 కోట్లు ఇచ్చినాం మా పేదలకు, మా బాధపడ్డ బిడ్డలకు ఇవ్వడానికి ఇంకో 400-300 కోట్ల కోసం ప్రభుత్వం వెనుకకు పోదు. డిసెంబర్ 7 నుంచే మళ్ళా ప్రారంభించి బాధపడ్డటువంటి, అర్హులైనటువంటి ప్రతి కుటుంబానికి మళ్ళా పంపిణీ 7 తారీఖు నుంచే ప్రారంభించే బాధ్యత నాది. మీరు ముందుకోండి అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. బాధ ఏంటంటే, ప్రధానమంత్రి గారిని నేను అడిగిన, అయ్యా మేము మునిగిపోయినాం, ఇబ్బందులలో ఉన్నాం, రైతుల పంటలు కొని పోయినాయి, నగరం దెబ్బతిన్నాం, ఏమైనా ఇంత సాయం చేయండిరా, 1,800 కోట్లు మునిగినాం, 1,350 కోట్లు ఏమని అడిగినాం. 13 పైసలు కూడా ఇయ్యలే. ఏ మేము కనబడతలేమా? మేము భారతీయులం కాదా? భారతదేశం లేమా? అదే బెంగళూరుకి ఇయ్యలేదా? అదే అహ్మదాబాద్కి ఇయ్యలేదా? ఉరికూరికి ఇచ్చింది కదా? మరి మేమేం తప్పు చేసామని మేము అడుగుతా ఉన్నాం. అంటే ఈ వివక్ష ఈ విధంగా జరుగుతూ ఉంది, మీ కళ్ళ ముందు ఉంది. మీరు నగర ప్రజలు, తెలిసిన వాళ్ళు, ఈ ఎన్నికల్లో ఎవరకు ఎలాంటి కర్రు కాచి వాళ్ళతో పెట్టానో
ఎవరికి బుద్ధి చెప్పాలని నిర్ణయం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా ఇప్పుడు హైదరాబాద్లో చాలా తమాష జరుగుతుందండి. వరద చంద్రబాబు గారు ఆదుకొని 10 రూపాయలు ఏంటంటే ఇయ్యలే, కానీ ఇప్పుడు వరదలాగొస్తా ఉన్నారు హైదరాబాద్. వరదనే ఇది మున్సిపల్ ఎలక్షనా లేకపోతే నేషనల్ ఎలక్షనా? ఈ బక్క కేసీఆర్ని కొట్టడానికి ఇంత మందా? అబ్బా 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 అబ్బా, ఏం మందా? జోగడు బాగడు జోకెటోడు. ఇక ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, భారతదేశంలో అన్ని రాష్ట్రాల నుంచి వస్తారా ఈ మున్సిపల్ ఎలక్షన్కు? ఏం జరుగుతుంది కథ? ఒక్క మాట నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, కేసీఆర్ మీ బిడ్డ, తెలంగాణ గడ్డ బిడ్డ, రక్తం ఉన్నటువంటి బిడ్డ, పౌరుషం ఉన్న బిడ్డ. ఈ దేశంలో జరిగే అనేక దైన్యం, అనేక దుర్మార్గాలు చూసి తడి ఉన్న వ్యక్తిగా, మానవత్వం ఉన్న వ్యక్తిగా కొన్ని కఠోరమైన వాస్తవాలని బయట పెట్టినా. ఎస్, ఈ రెండు జాతీయ పార్టీలు ఈ దేశాన్ని నడపడంలో ఘోరంగా విఫలమైనవి. ఇది వాస్తవం, కఠోరమైన సత్యం. ఎందుకు పేదరికం ఉంది? ఎందుకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి? ఎందుకు అవిద్య ఉంది? ఎందుకు ఎడ్యుకేషన్ సరిగా లేదు? ఎందుకు హెల్త్ సరిగా లేదు? ఆకలి ఎందుకున్న దేశంలో ఇల్లు లేని పేద ప్రజలు ఎందుకున్నారు? ఇంకా ఎన్ని రోజులు ఒప్పుకోబడతారు ఈ ప్రజలు? కొత్త విధానం రావాలి, కొత్త పందా రావాలి, కొత్త ఆలోచన జరగాలి, కొత్త ఆవిష్కరణ జరగాలి ఈ దేశంలో, అవసరం వచ్చిందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇంకా ఎన్ని రోజులు ఈ మూస రాజకీయాలు? ఈ రాజకీయాలు పోవాలి అని నేను ఒక నినాదం చెప్పిన. కేసీఆర్ నీకు ఫ్రంట్ లేదు, ఫ్రంట్ లేదు, ఎవడు చెప్పిన ఫ్రంట్ పెడతాను? నేను చెప్పినాను. ఎందుకు గదగద వణుకుతాను? కేసీఆర్ వెళ్తే ఎట్లెళ్తాడో, ఎల్లినాడు ఎట్లెళ్తాడో, గుద్దుడు గుద్దుతే ఎట్లా చేస్తాడో ఈ రాష్ట్రానికి తెలుసు, దేశానికి తెలుసు. ఎవడో నమ్మినాడు నేను తెలంగాణ కోసం బయలుదేరినాడు, ఏ వీడెవరో విని ఒక్కడో బొండిగా విసికేత వీడు ఎత్తడా అన్నారు. ఎవరేమని బొండిగా విసుకాను? విసికి తెలంగాణ తెచ్చి భాజప జెండా ఎగిరేసి ఇలా గర్వంగా గర్వంగా నిలబడును. మాయమైపోతావు కేసీఆర్, మకల ఉట్టిన ఉప్పు పోతావు అన్నోడు, మాయమైపోయింది, నేను పోలే, ఇయాడికి అడ్రస్కి రాలే. నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా, దేశం కోసం ప్రజల కోసం మాట్లాడి తప్ప, మంచి జరగాలని కోరితే తప్ప, దేశం పోతున్న పందా బాగలేదు, కొత్త పందా రావాలంటే తప్ప, గజగజ మంత్రులు ఢిల్లీలో మంత్రాంగాలు జరుగుతున్నాయి, వీడి దమ్మని ఢిల్లీ కిట బయలుదేరుతాడా ఏమి రాని, ఈయన్నే ఆగబట్టాలని, ఇక వరదలాగత్తా బురదలాగా వరద బయలుదేరింది. నేను మీ అందరిని ఒక్కడే కోరుతా ఉన్నా, ఈ దేశం గతి మార్చాలి. హైదరాబాద్ నగరం చైతన్యమైన నగరం, జిహెచ్ఎంసీ ఎన్నికల ద్వారానే మీరు ఆ సందేశం ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. దయచేసి నగర చైతన్యాన్ని భారతదేశానికి విస్తరించే విధంగా మీరు ముందుకు రావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకు అమ్ముతున్నారా ఎల్ఐసిని? 40 కోట్ల మంది సభ్యులు ఉన్నారు బీమా చేసుకున్న వాళ్ళు, 30 లక్షల కోట్ల ఆదాయం ఆస్తులున్నాయి ఎల్ఐసికి, ప్రపంచంలోనే రెండవదో మూడవదో అతిపెద్ద బీమా సంస్థ. ఎందుకు అమ్ముతున్నారో నేను అడుగుతా ఉన్నా. అది ప్రశ్న అడగద్దట, అది మాట్లాడద్దట. ఎందుకు అమ్ముతున్నారు బిహెచ్ఎల్ని? ప్రపంచంలోనే 4వ నంబర్లో ఉన్న రైల్వేలను ఎందుకు అమ్ముతున్నారు? పిఎస్సీలను ఎందుకు అమ్ముతున్నారు? ఎవడు అడగద్దు, ఎవడు మాట్లాడద్దు ఈ దేశంలో. అడిగితే తప్పు, ఇవన్నీ అడిగితే ఇవో ఇంతమంది మోస్తాం, నేను కిందిమి చేస్తాం, చేయిలూపుతాం, మాయా మచ్చింద్ర చేస్తామని వస్తా ఉన్నారు. ఇలా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు వచ్చారు, నేను ఆయనకు స్వాగతం చెప్తా ఉన్నా సహచార ముఖ్యమంత్రిగా. మంచిదే, ఆయన మనకు నీతి చెప్తాడు. ఉత్తరప్రదేశ్ ఆయన టికాననే చక్కగా లేదు. ఆయన టికాన సంగతి ఏంటంటే, దేశంలో తలసరి ఆదాయం ఉంటుంది, 6 ఏళ్ల కింద మనం రాష్ట్రమైనాడు 13 నంబర్లో ఉంటుమి, ఇలా మనం 5 నంబర్కి వచ్చినాం. ఉత్తరప్రదేశ్ ఎంతనో తెలుసా? 29లో 28వ నంబరు, 28వ ర్యాంక్ ఆయన వచ్చి 5వ ర్యాంక్ వాళ్ళకి చెప్తారట. ఆయన వచ్చి హైదరాబాద్లో ఊరేగుతాడు. మన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వచ్చిపోయాడు, వాళ్ళు 10 నంబర్లో ఉన్నారు. ఇంకా రేపు ఎవరో వస్తారో, వాళ్ళకి 8 నంబర్లు ఉండదు. ఈ రకంగా వాళ్ళది వాళ్ళది చక్కగా లేని వాళ్ళు
ఇలా మన దగ్గర వచ్చి ఊరేగించి మనల్ని గోల్మాల్ చేయడానికి ఈ కార్యక్రమాలని జరుగుతూ ఉన్నాయి. దీని నుంచి దయచేసి అప్రమత్తంగా ఉండాలి. ఇలా బ్రహ్మాండంగా ఈఎస్యు బిడ్డలందరూ కూడా పోరాటం చేస్తూ ఉన్నారు. నిన్ననే దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరిగింది. వాళ్ళ గురించి తప్పకుండా టీఆర్ఎస్ ఫైట్ చేస్తుంది, దేశం మొత్తాన్ని ఏకం చేస్తామని మనవి చేస్తా ఉన్నా. అందుకోసం ఈ నగరాన్ని దయచేసి కాపాడాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఎటువంటి శాంతయుతమైన నగరం ఉంటేనే వ్యాపారాలు జరుగుతాయి. అన్ని వర్గాలను నేను కోరుతా ఉన్నా. ఇలా బిల్డర్ మిత్రులు ఆలోచించాలి. మీకు బీ పాస్ తెచ్చినాం, మీ వ్యాపారాలు జరగాలంటే మీకు బీ పాస్ కావన్నా, హైదరాబాద్లో కల్లోలం చెలరేగి కర్ఫ్యూ పాస్ కావన్నా, బీ పాసా కర్ఫ్యూ పాసా ఆలోచించండి బిల్డర్ మిత్రులారా. అదేవిధంగా వ్యాపారులు, వర్తక వ్యాపార వాణిజ్యవేత్తలు, పారిశ్రామికవేత్తలు, ఈ నగరం మనది, ఈ నగరాన్ని కాపాడుకోవాలి. దీనికోసం మేము ఎక్కడి వాళ్ళం అక్కడనే ఉంటామంటే కాదు. దయచేసి ఈ నగరం ప్రశాంతత దెబ్బతినేయద్దు. మనం ఒక ఇల్లు కట్టుకోవాలి, ఏడ కట్టుకుంటామండి. ప్రశాంతంగా ఉండే కాలనీ చూసి జాగా కొనుక్కుంటాం అంతే కదా. గడబడి ఉందంటే ఎవడన్నా పోతాడా? లొల్లుందంటే ఎవడన్నా పోతాడా? హైదరాబాద్కు వెళ్ళువలాగా పరిశ్రమలు వస్తున్నాయి. లక్షల మంది పిల్లలకు ఉద్యోగాలు దొరుకుతున్నాయి. లక్షల సంఖ్యలో పెట్టుబడులు వస్తున్నాయి. ఇవన్నీ మీ కళ్ళ ముందు జరుగుతున్నాయి. మరి వీటన్నిటినీ కాపాడాలి, ఇవన్నిట్లే జరగాలి అంటే ఖచ్చితంగా 100% ఈ హైదరాబాద్లో శాంతి సామరస్యం పరిరక్షణ చేసుకోవాలి. అందరం కలిసి ఉండాలి. అన్ని వర్గాలు, అన్ని మతాలు, అన్ని కులాలు ప్రజలు కలిసి ఉండే ఒక సామరస్యపూర్వకమైన గుల్దస్తా లాంటి, పూల బొకే లాంటి హైదరాబాద్ కావాలి. వీళ్ళందరం కలిసి బతుకుతున్నాం. ఇలా ఉడుములు చచ్చినట్టు వచ్చి కొన్ని పిచ్చి కార్యక్రమాలు ప్రచారం చేస్తూ ఉన్నారు. అది మనకి ఏ రకంగా కూడా మనకు మంచిది కాదు. పక్క రాష్ట్రం వాడు ఎవడో వచ్చి ఏదో నాలుగు ముచ్చట్లు చెప్పి తీయగ పుల్లగా మాట్లాడిపోతాడు. ఏ వాని నెత్తా కత్తా, వానికి ఏమైనా జిమ్మదారున్నదా? మళ్ళీ రేపు ఎవరుంటారు? ఎన్నికలు అయిపోతే ఎవరుంటారు? ఇదే తలసాని శ్రీనివాస యాదవ్, ఇదే మహమూద్ అలీ, ఇదే కేటీఆర్, ఇదే పద్మరావు, ఇదే కేశవరావు. ఇంకోటి నొత్తాడు ఆకాశంకి వెళ్ళి. ఇవాళ వచ్చినోడు రేపు వస్తాడా? మన తలపండ్లు కడుగుతాడా? మంది మాటలన్నీ మేము మారుమానం పోతే మళ్ళీ వచ్చే వరకు ఇల్లు కాలిపోయిందని ఎట్టి పరిస్థితులలో ఈ వంచకులకు, మోసగాళ్లకు, వాళ్ళు చేసే జిమ్మిక్కులకు మోసపోవద్దని మనవి చేస్తా ఉన్నా. జిమ్మెదారులాగా బిడ్డలంతా అక్కడ కూర్చోన్నారు. జిమ్మెదారున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులంతా ఇక్కడ కూర్చోన్నారు. వీళ్ళు మన కోసం చేయాలి. వీళ్ళే చేస్తా ఉన్నారు గత 6-7 ఏళ్ల నుంచి. రేపు కూడా వీళ్ళే చేయాలి. వీళ్ళతో పాటు ఉండి నేను కూడా చేయాలి. కానీ వేరే ఎవడో మహారాష్ట్రుడు, ఉత్తరప్రదేశ్డు నాలుగు ముచ్చట్లు చెప్పిపోతారు తప్ప వాళ్ళకి నెత్తి కాదు, కత్తి కాదు, వాళ్ళకి జిమ్మెదారు లేదు. దాన్ని చూసి మోసపోయే కథ పడవలసిన అవసరం లేదని నేను మనవి చేస్తా ఉన్నా. హైదరాబాద్ మే జో హమారా భాయి బంధు హే, జో హిందీ ప్రాంత్ కే లోగ్ హే, మే ఆప్ తమామ్ లోగోం కో అపీల్ కర్తా హూం, హైదరాబాద్ ఏక్ అమన్ పసంద్ శహర్ హే, శాంతిపూర్వక్ శహర్ హే, ఇస్ శహర్ మే ఆప్ సబ్ లోగ్ కహీ అర్సా సే బడి లంబా అర్సా సే ఆప్కే జీవన్ బితా రహే, ఆప్ ఖుద్ గవాహ్ హే, జబ్ హమారే బిహార్ కే భాయి, ఉత్తర ప్రదేశ్ కే భాయి, జార్ఖండ్ కే భాయి, వెస్ట్ బెంగాల్ కే భాయి, కహీ అన్య రాజ్యం కే కారీగర్ హమారే పాస్ కామ్ కర్ రహే థే, జబ్ కరోనా కా దౌర్ ఆయా, కేంద్ర సర్కార్ ఆప్కే ఖూన్ చూస్ రహా థా, రేల్ టికెట్ ఆప్సే మాంగ్ రహా థా, హమ్నే కదమ్ ఉఠాయా, 200 ట్రేన్ హమారే సర్కార్ కే తరఫ్ సే ఖర్చ్ కర్కే, ఆప్కో ఖానే కా ఇంతజామ్ కర్కే, హమారే రాజ్య కే లోగోం కే సాథ్ ఆప్కు భీ రేషన్ దేకే, పైసా దేకే, ఆప్కు పేట్ మే రఖే హమ్నే పాల్ లియే, ఔర్ ఆప్కే గావ్ తక్, ఆప్కే రాజ్ తక్, పోంచే తక్ ఆప్కో ఖానా బందోబస్త్ కర్కే, ఫ్రీ ట్రేన్ మే హమ్నే 200 ఐసే ట్రేన్స్ మే బెంగాల్ కో, ఉత్తర్ ప్రదేశ్ కో, జాన్ సే యోగి ఆదిత్యనాథ్ ఆయా ఉస్ రాజ్ మే భీ హమ్నే భిజా దియా. యే ఆప్ జాన్తే హైన్, హైదరాబాద్ మే శాంతిపూర్వక వాతావరణ హే, ఇస్కో బనాయే రఖనా, ఇస్కో బర్కరార్ రఖనా హమ్ సభీ కా ఫర్జ్ హే. యహాన్ కారోబార్ చల్నా, యహాన్ జమీన్ కే కీమత్ బఢ్నా, ప్రాపర్టీ కా కీమత్ బఢ్నా, హమ్ సబ్ లోగ్ ఫాయిదా ఉఠానా, హమ్ సబ్ లోగ్ సుకూన్ సే రహనా, బోల్ తో శాంతి బనాయే రఖనా చాహియే. చిల్లర్ పల్లర్ బాతో మే జాకే
హమ్ ఫస్ గే తో యా సారా చీజ్ ఖరాబ్ హో జాయేగా, మామలా బిగడ్ జాయేగా, శాంతి మే హీ బిజినెస్ చల్తా హై, ఏక్ బార్ అశాంతి ఆ గయా తో బిజినెస్ టప్ హో జాయేగా, రియల్ ఎస్టేట్ గిర్ జాయేగా, ప్రాపర్టీ కా వాల్యూ చలే జాయేగా, ఇసిలియే మే ఆప్కో వినమ్ర పూర్వక్ విజ్ఞాపన్ కర్తా హూం, హైదరాబాద్ కో బచా లీజియే, ఇస్మే ఆప్ భీ బచే రహియే, హమ్ సభీ మిల్కర్ ఇస్కో ఏక్ అచ్చా జబర్దస్త్ శహర్ బనాయేంగే, ఇస్మే హమారా జిందగీ బనాయేంగే. హైదరాబాద్ ఇంటలెక్చువల్ సోదరులకు ఐ వెర్నెస్లీ అపీల్ టు ఆల్ ద ఇంటలెక్చువల్ కమ్యూనిటీ ఆఫ్ హైదరాబాద్, ప్లీజ్ దిస్ ఇస్ ద టైమ్ టు సేవ్ హైదరాబాద్, టు బిల్డ్ హైదరాబాద్, టు ప్రెజెంట్ హైదరాబాద్ టు ద హోల్ వరల్డ్ యాజ్ వీ హవ్ బీన్ డూయింగ్ ఇట్. ఇట్స్ ఎ గ్రేట్ ప్లేస్, ఇట్స్ ఎ హిస్టారికల్ ప్లేస్. నవ్ ఇట్ ఈస్ ఫర్ ద టైమ్ సమ్ డివైసివ్ ఫోర్సెస్ ఆర్ ట్రయింగ్ టు ఎంటర్ హైదరాబాద్ అండ్ క్రియేట్ హ్యావ్ ఇన్ ద సిటీ ఆఫ్ హైదరాబాద్. ఆర్ వీ గోయింగ్ టు అలో ఇట్? ఆర్ వీ గోయింగ్ టు లూజ్ అవర్ పీస్? వాట్ అబౌట్ ది ఫ్యూచర్ ఆఫ్ అవర్ చిల్డ్రన్? ప్లీజ్ థింక్, వీ మే నాట్ బి దేర్ బట్ అవర్ చిల్డ్రన్ విల్ బి దేర్, పీపుల్ విల్ బి దేర్, హైదరాబాద్ విల్ బి ఎ రియాలిటీ, ఫ్యూచర్ ఈస్ ద రియాలిటీ. ఇట్ ఈస్ ద టైమ్ ఐ అపీల్ టు ఆల్ ద ఇంటలెక్చువల్ కమ్యూనిటీ ఆఫ్ హైదరాబాద్, ప్లీజ్ రైజ్, ప్లీజ్ ఎడ్యుకేట్, ప్లీజ్ కమ్ స్టాండ్ ఇన్ ద క్యూ అండ్ ఓట్ ది ప్రోగ్రెసివ్ పార్టీస్, సపోర్ట్ ది ప్రోగ్రెసివ్ పార్టీస్. ఇట్ ఈస్ టు సేవ్ హైదరాబాద్, ఇట్ ఈస్ టు సేవ్ అవర్ హిస్టరీ, ఇట్ ఈస్ టు సేవ్ ది పీస్ ఆఫ్ హైదరాబాద్. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఐ ఆల్సో అపీల్ టు ఆల్ ద ప్రొఫెషనల్స్ ఆఫ్ హైదరాబాద్, ఆల్ ద ప్రొఫెషనల్స్, పర్టికులర్లీ ది ఐటీ, ది ఇండస్ట్రీ, ఎవ్రీ వన్ ప్రొఫెషనల్, ద ఇంజనీయర్స్, ద లాయర్స్, ద డాక్టర్స్, ఎవ్రీ వన్, డూ వీ వాంట్ ద సేమ్ హైదరాబాద్ టు కంటిన్యూ? డూ వీ వాంట్ ద పీస్ఫుల్ హైదరాబాద్? డూ వీ వాంట్ ది ల్యాండ్ ఆర్డర్ టు బి మెయింటైన్డ్? వాట్ పీపుల్ ఆర్ టాకింగ్ అవుట్ సైడ్ యు ఆర్ వాచింగ్, దే ఆర్ ఓపెన్లీ టాకింగ్, షేమ్లెస్లీ టాకింగ్. వాట్ ఈస్ దేర్ ప్రపోజల్? దేర్ డివైసివ్ ప్రపోజల్ ఈజ్ ఎ వెరీ డేంజరస్ ప్రపోజల్, విచ్ ఈస్ నాట్ అట్ ఆల్ డిజైరబుల్ ఫర్ ద సిటీ ఆఫ్ హైదరాబాద్. ది సిటీ ఆఫ్ హైదరాబాద్ ఈజ్ ఎ ట్రూత్ఫుల్లీ కల్చర్ కాస్మోపాలిటన్ సిటీ. ఇట్ హ్యాస్ బీన్ ఏ కాస్మోపాలిటన్ సిటీ ఫర్ సెంచరీస్ టుగెదర్. వీ హ్యావ్ బీన్ లివింగ్ హియర్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ హైదరాబాద్, ద ఇంటలెక్చువల్స్ ఆఫ్ హైదరాబాద్, ద ప్రొఫెషనల్స్ ఆఫ్ హైదరాబాద్. యాజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, యాజ్ ది అచీవర్ ఆఫ్ తెలంగాణ, యాజ్ ద మేకర్ ఆఫ్ తెలంగాణ, ఐఎమ్ అపీలింగ్ వెరీ ఎర్నెస్ట్లీ, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్, ప్లీజ్ సపోర్ట్ టీఆర్ఎస్, విచ్ ఈస్ ప్రోగ్రెసివ్ థింకింగ్ పార్టీ, విచ్ ఈస్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్, విచ్ ఈస్ ఫర్ ద మెయింటెనెన్స్ ఆఫ్ పీస్ అండ్ లా అండ్ ఆర్డర్ ఇన్ ద సిటీ. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్, ప్లీజ్ కమ్ అండ్ ఓట్, ఎడ్యుకేట్ యువర్ ఏరియా అండ్ సేవ్ హైదరాబాద్ ఫ్రమ్ దీస్ డివైసివ్ ఫోర్సెస్. ఇట్ ఈస్ అవర్ డ్యూటీ ఆఫ్ ఆల్ ద రెస్పాన్సిబుల్ సిటిజన్స్ ఆఫ్ హైదరాబాద్ టు రైజ్ టు ద అకేషన్ అండ్ సేవ్ హైదరాబాద్. నేను అందరికీ మరి ఒకసారి మనవి చేస్తా ఉన్నా, తెలంగాణ సాధించిన వ్యక్తిగా, తెలంగాణ కుటుంబ పెద్దగా, తెలంగాణ ముఖ్యమంత్రిగా నగర ప్రజానీకానికి నాది వినయపూర్వక విజ్ఞప్తి. పిచ్చి ఆవేశానికి పోయి రెచ్చగొట్టే వ్యాఖ్యలకు, రెచ్చగొట్టే పిచ్చి ప్రలాపనలకు ఆకర్షితులై ఆగం చేసుకుంటే హైదరాబాద్ ఆగమైతుంది. మొత్తం భూముల విలువలు పోతాయి, ఆస్తుల విలువలు పోతాయి, వ్యాపారాలు బంద్ అవుతాయి, పిల్లలకు ఉపాధి అవకాశాలు పోతాయి. కాబట్టి దయచేసి అటువంటి పరిస్థితి రానియవద్దు. హైదరాబాద్కి అది ఏమాత్రం కూడా క్షేమకరం కాదు. మన పిల్లల భవిష్యత్తు, మన నగర భవిష్యత్తు, ఒక ఉజ్వలమైనటువంటి నగరాన్ని ఉజ్వలంగా పోతీసుకొని ముందుకు పోవాలి. గొప్పగా పోతున్న ఈ రాష్ట్రానికి ఇంకా గొప్పదనాన్ని ఆపాదించుకోవాలి. అందరం చిరునవ్వుతోని, సంతోషంతోని కలకలలాడే హైదరాబాద్ను అందరం కలిసి కాపాడుకుందాం. టీఆర్ఎస్ అభ్యర్థులు మీరందరూ లేచి నమస్కారం చేయండి. అందరు కూడా మంచి వాళ్ళం పెట్టినాం, సేవా గుణమున్న వాళ్ళం పెట్టినాం. దయచేసి పోయినసారి ఇచ్చిన దానికంటే ఇంకా ఏకపక్షంగా ఇంకో 5-6 సీట్లు ఎక్కువిచ్చి టీఆర్ఎస్ను దీవించండి. అన్ని రకాల ఈ నగరాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది, అండదండలిచ్చే బాధ్యత నాది. ప్రభుత్వం నుంచి ఇతోధికంగా సేవ అందింపజేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి
డబ్బులు కూడా తెచ్చి ఈ నగరాన్ని బాగు చేసేటువంటి పద్ధతి నేను తీసుకుంటున్న బాధ్యత నేను మనవి చేస్తా ఉన్నా. వెకిలి మాటలు, పిచ్చి మాటలు, సమాజాన్ని విభజించే మాటలకు మనం ఏమాత్రం లొంగిపోయినా చాలా దెబ్బతిని పోతాం. యువకులు ముఖ్యంగా భవిష్యత్తు మీది, హైదరాబాద్ మీది, కాబట్టి దయచేసి మీరు కాపాడుకోవాలని చెప్తా ఉన్నా. ఎవరు ఏ విధంగా మాట్లాడుతున్నారో మీరు గమనిస్తూ ఉన్నారు. నన్ను కూడా రారా పోరాని సంబోధిస్తూ ఉన్నారు, తూలనాడుతూ ఉన్నారు. నేను టెంప్ట్ కావడం లేదు, నాకు చేతగాక కాదు. కేసీఆర్ ఎత్తుకుంటే బ్రహ్మాండంగా నేను కూడా తిట్టగలుగుతాను. మా కార్యకర్త లేక కాదు, మా పౌరుషం లేక కాదు. మేము దలుచుకున్న నాడు దుమ్ము దుమ్ము నశం కింద కొడతాం బిడ్డ, మాకు చేతగాక కాదు. ఓపిక, సంయమనం, ఒక బాధ్యత, ఈ రాష్ట్రాన్ని క్యారీ చేసేటువంటి ఒక నిబద్ధత, మా మీద ఆ బాధ్యత ఉంది. మేము ఆషామాషి కాదు. మా బాసులు ఢిల్లీలో ఉండరు, మేము ఢిల్లీ గులాములం కాదు. తెలంగాణ ప్రజలే మా బాసులు, మాకు ఇంకెవడో లేడు. మా ప్రజల అవసరాలే మా ఇతివృత్తం, మా ప్రజల సమస్యలే మా కేంద్ర బిందువు, మా ప్రజల బతుకు తెరివే మా ఆలోచన, మా పేదల యొక్క సంక్షేమమే మా మెదడు నిండా ఉంటుంది, మా గుండెల నిండా ఒక దేదీప్యంగా వెలుగొండే తెలంగాణ మా కళ, అది మా గుండెల్లో ఉంటుంది. మాకు చేతగాకనో చేవలేకనో కాదు, మీ ఇద్దరు ముగ్గురు మాట్లాడే చిల్లర మాటలకు మేము టెంప్ట్ కాం. మేము అనుకుంటే ఏదైనా చేయగలం. 60 లక్షల మంది సైన్యం టీఆర్ఎస్ అడుగడుగున ఉన్నాం. బాగా మా మెంబర్షిప్పే 60 లక్షలుంది, కానీ మీలాగా మేము ప్రేలాపన వేలే వాళ్ళం కాదు. అన్ని గెలిచినాం, 32 జిల్లా పరిషత్లు మేమే ఉన్నాం. ఇలా 141 మున్సిపాలిటీలు ఉంటే దాదాపు 2/3 మినాయిస్తే అన్ని మున్సిపాలిటీలు మేమే గెలిచినాం. 88 ఎమ్మెల్యేలు గెలిచినాం. మమ్మల్ని ఎవడో ఢిల్లీ నుంచి అపాయింట్ చేస్తే రాలే. మమ్మల్ని అపాయింట్ చేసిన మా బాసులు ఈ తెలంగాణ ప్రజలు, తెలంగాణ బిడ్డలుగా అపాయింట్ చేస్తే మేము పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి మేము ఎవరిని భయపడం, ఎక్కడ రాజీపడం, తప్పకుండా ప్రజలకు న్యాయం జరగడానికి భగవంతుడు మాకు ఇచ్చిన శక్తియుక్తులతో పనిచేస్తాం. కాబట్టి దయచేసి నగర ప్రజానీకం ఈరోజు మన గౌరవాన్ని కాపాడే విధంగా నగరంలో ఉండే ఇంటలెక్చువల్స్, నగర యువత ఈ నగర భవిష్యత్తు కోసం నడుము కట్టాలి. ఇంటలెక్చువల్స్ అందరూ ఎక్కడి వాళ్ళక్కడ కథానాయకులు కావాలి. ప్రొఫెషనల్స్ అందరూ కదలాలి, మీ మీ బస్తీలలో చెప్పాలి. వాస్తవాలు మీరు గమనిస్తూ ఉన్నారు. చాలా మార్పు వచ్చింది హైదరాబాద్లో. నాకు చాలా ఫోన్లు వస్తూ ఉన్నాయి, కేసీఆర్ గారు బుక్కులు పంపించండి, మొన్న విడుదల చేసిన ప్రణాళిక పంపించండి, ఈ పిచ్చి హైదరాబాద్లో రానీయం, మీరు నిశ్చింతగా ఉండండి అని నాకు చాలా 100ల ఫోన్లు వస్తూ ఉన్నాయి. మారుతా ఉన్నది రోజు రోజుకు, గంట గంటకు. కాబట్టి మనకు ఇబ్బంది లేదు, బ్రహ్మాండంగా మనం విజయం సాధించబోతా ఉన్నాం. గతం కంటే ఇంకో 4 సీట్లు ఎక్కువనే రాబోతా ఉన్నాయి. ఇది కేసీఆర్ మాటగా నేను చెప్తా ఉన్నా. 4వ తారీఖు నాడు మీరు చూడబోతారు. ఆ తర్వాత అందరం కలిసి బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేసుకొని ఇదే ఎల్బీ స్టేడియం నుంచి కొత్త జవసత్వాలతోని హైదరాబాద్ నూతన ప్రణాళికను ప్రారంభించుకుందామని మనవి చేస్తూ, ఆ శుభగడియ కోసం ఎదురు చూస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. మీరందరూ కూడా కారు గుర్తుకు ఓటేసి టీఆర్ఎస్ అభ్యర్థులను దీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. వినబడతలేదు? జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ. ధన్యవాదాలు.